మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ టీడీపీ కలుస్తుందంటారు కదా, మరి సీఎం ఎవరైతారు? సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఒకటన్నా, పవన్ కళ్యాణ్ కు సీన్ లేదమ్మా. ఇండివిజువల్ చేస్తే మొన్న ఆయన ఓడిపోయింది, ఒకటే సీటు కదా వచ్చింది. ఇప్పుడు చిరంజీవి ఓడిపోయింది కదా, చిరంజీవి కంటే పెద్దవాడు కదా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈజ్ చంద్రబాబు ఇస్ ద సీఎం. నేను అనుకుంటున్న మ్యాక్సిమం 175 లో మ్యాక్సిమం లిబరల్ ఇస్తే 35 మ్యాక్సిమం. ఎక్కువ సీట్లు వస్తే మళ్ళీ నష్టం జరుగుతుంది వాళ్ళకు. ఇప్పుడు బీహార్ లో ఏమైందంటే కాంగ్రెస్ శక్తి కంటే ఎక్కువ ఇవ్వడం వలన దే లాస్ట్. లేకపోతే తేజస్వి డెఫినెట్ చీఫ్ మినిస్టర్ అయ్యేవాడు, డెఫినెట్ చీఫ్ మినిస్టర్. 19 మీటింగ్లు అటెండ్ చేసాము హెలికాప్టర్ మీద. ప్రతి మీటింగ్ హెలికాప్టర్ దిగి డయాస్ ఉరికాడు, మళ్ళీ ఊరుకుంటూ హెలికాప్టర్ ఎక్కాడు. లేకపోతే 16 మీటింగ్లు అటెండ్ అయ్యేది. ఆ టైం సేవ్ చేయడానికి 3 మీటింగ్లు ఎక్స్ట్రా చేయగలిగిండు, రన్నింగ్ చేసాడు డయాస్ మీదకి. రన్నింగ్ మీటింగ్ అయినాక మళ్ళీ హెలికాప్టర్ ఎక్కాలంటే రన్నింగ్. ఇది అమ్మా అమ్మా ఇక్కడ కంప్లీట్ చేయండి, క్లోజింగ్ చేయండి, చాలా ఇబ్బంది ఉంది అమ్మా. క్లోజ్ సార్, లాస్ట్ ఇంకా ఏం లేదు, అడగండి అమ్మా. సో యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ మీరు అంటున్న పరిస్థితి నిజంగా అయ్యింది అనుకోండి ఆంధ్రాలో, అప్పుడు ఇందాక మనం అనుకున్నాం మాట్లాడుకున్నాం ఆంధ్రాలో సార్, జగన్ ఏవైతే కేసులు ఉన్నాయో అవన్నీ కేసులు మూసిపెట్టేటందుకు అక్కడ భజన చేయాల్సి వచ్చింది కేంద్రంతో అని. సో మరి ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ ఇంకా పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి గెలిచినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఈయన అనాథ అయిపోతాడు లాస్ట్ కి. మరి అప్పుడు ఆయన కేసులన్నీ మళ్ళీ లేవెట్టుడు, ఆయన తీసుకుపోయి కేసులు. నేను చెప్పను అమ్మా, టు బి ఫ్రాంక్ అతనికి షూట్ కేసు కంపెనీ లేదు కన్ఫర్మ్. యాజ్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ రూల్ ప్రకారమే బయటకు వెళ్ళి పైసలు తెచ్చిండు. ఇక్కడ పైసలు షూట్ కేసు కంపెనీలు, దాంట్లో కొన్ని షూట్ కేసు, కొందరేమో దాల్మియాలు ఇండియా సిమెంట్లు కానీ వీళ్ళంతా వైట్ పెట్టారు, వైట్ రిటర్న్ ఇచ్చారు బ్రహ్మాండంగా మంచి హై ప్రీమియంలో అమ్మాడు సిమెంట్. ఏవైతే వచ్చినాయో కొన్ని పెట్టుబడులు షూట్ కేసు కనపడు ఫైన్ అవుతుంది ఐటీలో, జైలుకి అనేది పోడు జగన్మోహన్ రెడ్డి. ఆకాశం భూమి వచ్చినా ఎవ్వరు చంద్రబాబు అక్కడ విశ్వ ప్రయత్నం చేసినా జైలుకు పోడు. మొదటి నుంచి నేను ఇదే మాట చెప్తున్నా, జైలుకు పోయే క్వశ్చనే లేదు. జైలుకు ఎవరు పోతారు? అవినాశ్ రెడ్డి పోతాడు జైలుకు. బట్ ఆ కేసు ఏమవుతుందని చెప్పలేము, మర్డర్ కేసు. ఇక్కడ జైలుకు పోయేది ముఖ్యమంత్రి కూడా పోతాడు ఫైల్ ఓపెన్ చేస్తే. సహారా క్లోజ్ అయింది, ఈఎస్ఐ ఎలుగు బంటి ఇప్పటికీ పెండింగ్ ఉంది, అది ఓపెన్ చేస్తే ఈ విల్ గో జైలు. కేసు ఏం కాదు కావచ్చు, దాంట్లో క్లియర్ ఫ్రాడ్ అయింది, క్లియర్ ఫ్రాడ్ అయింది.